ఫైర్ బ్రాండ్ రోజా కాంటెస్ట్ చేసిన నగిరిలో ఎన్నికల ఫలితం ఎలా ఉండబోతోంది? వైసీపీ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకుంటుందా? గాలి భాను ప్రకాష్ కు తండ్రి సానుభూతి కలిసి వస్తుందా? చిత్తూరు జిల్లాలోనే హాట్ సీట్ గా మారిన నగిరిలో ఏ పార్టీకి పాజిటివ్ గా పోలింగ్ జరిగింది? పార్టీ లాంఛనాలు ఎలా ఉన్నాయి? నగరిలో పోలింగ్ సరళిపై ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. నగరిలో రోజా డౌటేనా? గాలి ముద్దు కృష్ణమ్మ నాయుడి వారసుడికి సానుభూతి కలిసొచ్చేనా? నగరి తీర్పు ఏ పార్టీ వైపు? చిత్తూరు జిల్లా రాజకీయాల్లో నగరికి ప్రత్యేకత ఉంది. ఇక్కడ ప్రతిసారి విలక్షణ తీర్పు ఇస్తూ ఉంటారు ప్రజలు. గత ఎన్నికల్లో రాజకీయ ఉద్దండ్రుడిని కాదని రోజాను గెలిపించి మార్పుకు పట్టం కట్టారు నగరి ప్రజలు. దీంతో మరోసారి ఇక్కడ ప్రజానీకమిచ్చిన తీర్పు ఎలా ఉందనేది ఆసక్తి రేపుతోంది. తమిళ భాష, సంస్కృతి, సాంప్రదాయాలు ఎక్కువగా ఉన్న నగరి నియోజకవర్గంలో మధ్యలో పదేళ్లు మినహాయిస్తే దాదాపు 3.5 దశాబ్దాల పాటు టీడీపీని గాలి ముద్దు కృష్ణమనాయుడు ముందుండి నడిపించారు. ఆయన ఆకస్మిక మృతితో నియోజకవర్గంలో నాయకత్వ ఖాళీ ఏర్పడింది. బలమైన ద్వితీయ శ్రేణి నాయకత్వం లేకపోవడంతో నాయకుడి ఎంపికకు టీడీపీ తీవ్రస్థాయిలోనే కసరత్తు చేసింది. గత ఎన్నికల్లో అనూహ్య ఓటమికి బదులిచ్చేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు ఈ నియోజకవర్గంలో ప్రధాన ఫోకస్ పెట్టారు. గాలి ముద్దు కృష్ణమనాయుడు కుమారుడు గాలి భాను ప్రకాష్ ను పోటీలో నిలబెట్టింది టీడీపీ. వైసీపీ తరఫున గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆర్కే రోజా మరోసారి రంగంలోకి దిగి సర్వశక్తులు వడ్డారు. ఇరు పార్టీలు చావో రేవో అన్న చందంగా నెల రోజుల పాటు అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రచారం చేశారు. గెలుపుపై ధీమాగా ఉన్నారు. ఇక్కడ ఉనికి కోసం కాంగ్రెస్, పట్టు కోసం బీజేపీ, జనసేన పార్టీలు పోటీ పడగా ఆ పార్టీలు నామమాత్రమే అని చెప్పాలి. రెండు వేల తొమ్మిదిలో అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రగిరి నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున పోటీ చేసి ఓడిన రోజా ఎట్టకేలకు అసెంబ్లీలో అడుగు పెట్టాలనే కలను 2014లో నెరవేర్చుకున్నారు. 2014 ఎన్నికల ముందు వైసీపీలో చేరి నగరి నుంచి పోటీ చేసి గెలుపొందారు. టీడీపీ అభ్యర్థి గాలి ముద్దు కృష్ణమనాయుడిని 858 ఓట్ల తేడాతో ఓడించారు. అనంతరం అసెంబ్లీలో కాలు పెట్టారు. అప్పటి నుండి టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు పైన, లోకేష్ పైన అనేక సార్లు తీవ్ర విమర్శలు చేశారు. అసెంబ్లీలోనూ, కాల్మనీ వ్యవహారంలోనూ సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఫలితంగా శాసనసభ నుండి 7 ఏళ్ల పాటు సస్పెండు అయ్యారు. దీనిపై న్యాయ పోరాటం కూడా చేశారు రోజు. రోజా పార్టీలో ఫైర్ బ్రాండ్ అయినా నియోజకవర్గంలో ఆమెకు అంత పట్టు లేదని విశ్లేషకులు వాదన. ఎన్నికల ప్రచారం నిర్వహించిన రోజాకు సొంత నియోజకవర్గంలోనే చేదు అనుభవాలు ఎదురవడమే అందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. అయితే నగరిలో మరోసారి రోజా గెలుపు ఖాయమని వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. టీడీపీలో ఉన్న అంతర్గత సమస్యల కారణంగా వైసీపీ గెలుస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాన్ గాలి వీచిందని, అది రోజాకు కూడా కలిసొస్తుందన్న ప్రచారము జరుగుతోంది. అంతేకాదు, దీర్ఘకాలిక లక్ష్యంతో 2014 నుంచి నగరి ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు రోజా. సినిమాలు, టీవీ షోలు చేస్తున్నప్పటికీ సమయం చిక్కినప్పుడల్లా నియోజకవర్గంలో తిరిగారు. 4 ఏళ్లు నియోజకవర్గాన్ని పట్టించుకోకపోయినా చివరి సంవత్సరం మాత్రం నియోజకవర్గంలో పలు కార్యక్రమాలు చేశారు. సొంత నిధులతో తాగునీటి సమస్య నివారణకు బోర్లు వేయించారు. అలాగే వైఎస్ఆర్ పేరిట మొబైల్ క్యాంటీన్లు ఏర్పాటు చేసి తక్కువ ధరకే పేదలకి భోజనం అందించారు. వీటికి తోడుగా ఇక్కడ వైసీపీ క్యాడర్ బలంగా ఉండడం రోజాకి కలిసొచ్చే అంశం. దీంతో ఈసారి రోజా గెలుస్తుందా లేదా అని భారీగా బెట్టింగులు జరుగుతున్నాయి. గతంలో కన్నా ఈ ఎన్నికల్లో చూసినప్పుడు ఓటర్స్ యొక్క మనోభావాలు, వాళ్ళ ఆతృత, వాళ్ళ ఇంట్రెస్ట్ కళ్ళకు కట్టినట్టు కనబడతా ఉంది. బూతులు కడిపోయి చూస్తే
దీని ఫలితం ఈ ఫలితం ఏ విధంగా ఉంటుంది, అధికార పక్షానిక లేక అపోజిషన్ పార్టీ కానీ చూసినప్పుడు అధికార పక్షం ఈ 5 సంవత్సరాల కాలంలో ఎలాంటి అభివృద్ధి చేశారు, ఏ విధంగా ప్రజలకి సహాయ సహకారాలు అందించారు, రాష్ట్ర అభివృద్ధి, ఇంకో పక్క ప్రజా సమస్యలు పరిష్కారం చేసిన దాంట్లో ఎక్కడ కూడా ప్రజల్లో వ్యతిరేకత అనేది ఎక్కడ కనబడలేదు. ఇది 5 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి పరిస్థితి. ఈరోజు ఎన్నికల్లో అనేక కారణాలు ఉన్నాయి. ఓటర్ శాతం పెరగడానికి కారణం ప్రభుత్వ యంత్రాంగం కానీ రాజకీయ పార్టీలు కానీ అనేక సందర్భాల్లో అనేక మీటింగుల్లో కూడా పార్టీని ఓటర్ వేయాల్సిన బాధ్యతను గుర్తించి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఓటు వినియోగించుకోవాలనే ఉద్దేశాన్ని మనసులో ప్రతి ఒక్కరి మనసుల్లో కూడా చొచ్చుకునే విధంగా కార్యక్రమాలు నిర్వర్తించారు. దాని ఫలితమే ఓటు శాతం పెరిగింది. స్త్రీలు ఉదయం నుంచి రాత్రి 10-12 గంటల వరకు క్యూలైన్లు నిలబడుకొని ఓటేశారంటే అభివృద్ధి సూచకంగా అతనికి అధికార పార్టీ పైన వ్యామోహంతోనో అభిమానంతోనో ఓట్లు పెరిగింది. ఆడ స్త్రీలలో వచ్చే మార్పు ఒక ప్రధాన కనబడుతుంది. ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా కూడా తెలుగుదేశం పార్టీ అధికారానికి వస్తుంది, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయి తీరుతారు, దీంట్లో ఎలాంటి సందేహము లేదు. తెలుగుదేశం పార్టీ విజయంపై ధీమాగా ఉంది. గాలి ముద్దు కృష్ణమనాయుడు మరణించినందున అసానుభూతి బానుపై ఉంటుందని టీడీపీ లెక్కలు వేసుకుంటోంది. టీడీపీకి బలమైన క్యాడర్ ఉండడం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు భానుకి ప్లస్ కానున్నాయి. క్లీన్ ఇమేజ్ ఉన్న ఫ్యామిలీ వారసత్వం నుంచి వచ్చిన భాను గత 5 ఏళ్లుగా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉన్నారు. దీంతో గాలి ముద్దు కృష్ణమనాయుడికి చిరకాల ప్రత్యర్థి అయిన రెడ్డివారి చెంగారెడ్డి గాలి భాను ప్రకాష్ కు మద్దతు తెలపడం కూడా టీడీపీకి అతిపెద్ద పాజిటివ్ అంశంగా చెప్పుకోవచ్చు. గవర్నమెంట్ పథకాలకు అంటే చంద్రబాబు నాయుడు ధీటుగా ఆయన ఇస్తున్న 5 రూపాయల అన్న క్యాంటీన్కు ధీటుగా 4 రూపాయలకే వైఎస్ఆర్ క్యాంటీన్ పెట్టడం, తనను ఎంతో ఆదరించి గెలిపించిన నగిరి ప్రజలకు ఏదైనా చేయాలనే సదుద్దేశంతో ఆమె 4 రూపాయలకే భోజనం, ఆమెకు 40 రూపాయలు పడుతున్నా 4 రూపాయలకే భోజనం పెట్టడం, అదేవిధంగా స్కూల్ పిల్లలు, వాళ్ళేం ఓటర్లు కాదు ఉన్నా కూడా స్కూల్ పిల్లలకు చాలా స్వచ్ఛమైన గాలి ఉండాలా, చల్లగా ఉండాలనే ఉద్దేశంతో ప్రతి స్కూలుకు ప్రతి గదికి ఆమె 6 ఫ్యాన్లు పెట్టడం, అదేవిధంగా మంచి ఆరోగ్యం కోసం తాగునీటి వసతి కల్పించాలనే ఉద్దేశంతో ప్రతి విద్యార్థికి ఆ స్కూల్లో 6 ప్లాంట్లు పెట్టి ఆమె స్వచ్ఛమైన నీరు, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ఆమె కల్పిస్తూ చేసిన వినూత్నమైన పథకాలు ఆమె గెలుపుకు చాలా సులభతరంగా ఆమె గెలుస్తుందని చెప్పే దాంట్లో సందేహమే లేదు. ప్రజల్లో చైతన్యం వచ్చిందండి. ఫస్ట్ గతంలో 67% ఉండొచ్చు, ఇప్పుడు 87% ఉండొచ్చు. దీనికి కేవలం మహిళా ఓటర్లు ఎక్కువ కాబట్టి, మా నియోజకవర్గంలో మహిళా శక్తి పెరిగింది కాబట్టి వాళ్ళకు ప్రతి ఒక్క చిన్న విషయము, డ్వాక్రా మహిళలకు ఎంత ముంచినాడు, ఎంత చేశాడు, వీళ్ళు అనుకోవచ్చు పసుపు కుంకుమ చేశాడని, వీళ్ళ భ్రమలో పసుపు కుంకుమ చేశా కాబట్టి మహిళలు వస్తున్నారని వాళ్ళు అనుకుంటున్నారు. మేమనుకుంటున్నాము ఆమె చేస్తున్నే ఆమెకు జరిగిన అన్యాయము, ఆమెను సస్పెండ్ చేయడం ఇవన్నీ చూసే కాబట్టి ప్రతి ఒక్క మహిళ కూడా ఈసారి గవర్నమెంట్ వచ్చే సూచనలు కనిపిస్తూ ఉంది, ఎక్కడ చూసినా జగన్ గాలి వీస్తూ ఉంది కాబట్టి ఇలాంటి సమయంలో ఆమెకు మంచి ప్రాధాన్యత ఇస్తే ఆమె రేపు రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారు, మంత్రిమండలిలో కూడా ఈమెకు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు కాబట్టి ఖచ్చితంగా మంచి స్థానాన్ని కల్పించాలనే ఉద్దేశంతో రాత్రి 8-9 అయినా కూడా ఆమె వెన్నంటే ప్రజలు ఉండి ఆమెకు ఓట్లు వేసి బ్రహ్మరథం పట్టారనేసి చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. నగర నియోజకవర్గంలో జరిగిన సార్వత్రిక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధానంగా 5 పార్టీలు పోటీ పడ్డాయి. నగరి నియోజకవర్గంలో 2014తో పోలిస్తే ఈసారి 15% ఓటర్లు అధికంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈసారి ఇక్కడ 86.23% పోలింగ్ జరిగింది. ఈ నియోజకవర్గంలో మొదలియార్ ఓటర్లు ఎక్కువ, ఆ తరువాత ఎస్సీలు ఎక్కువగా ఉన్నారు. తరువాతి స్థానాల్లో వన్నెరెడ్లు, కమ్మ ఓట్లు ఉన్నారు. అయితే మొదలియార్ల మొగ్గు ఎవరి వైపు ఎక్కువగా ఉంటే వారే విజేతలయ్యే అవకాశం ఉంది. అయితే రోజాకు మొదలియార్ల నుంచి కూడా కొంత వ్యతిరేకత వ్యక్తమైందనే వాదనలున్నాయి. ఏప్రిల్ 11 జరిగిన పోలింగ్ సరళిని బట్టి ఎవరు గెలుస్తారనేది స్పష్టంగా చెప్పలేకపోయినా టీడీపీ, వైసీపీల మధ్య హోరాహోరీ పోరు జరిగింది.
మండలాల వారీగా లెక్కలు వేసుకుంటున్న విశ్లేషకులు ఇక్కడ పోల్ మేనేజ్మెంట్ ను బట్టి కొంత టీడీపీకే అడ్వాంటేజ్ ఉండే అవకాశముందని అంచనా వేస్తున్నా. సైలెంట్ ఓటింగ్, ఫ్యాన్ గాలి బలంగా వీస్తే రోజా బయటపడే అవకాశం లేకపోలేదు. చూడాలి నగరిలో రోజా రెండోసారి గెలుస్తుందో లేక భాను తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ టీడీపీకి విజయం దక్కేలా చేస్తారు.